ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వీటి గురించి తెలియని వారు ఉండరు. ఏ చిన్న సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నా వాట్సాప్ లోకి వెళ్లాల్సిందే. ఫ్యామిలీ గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూప్, కొలీగ్స్ గ్రూప్, ఇలా ఒక్కొక్కరికి ఎన్నెన్నో వాట్సాప్ గ్రూపులు. అయితే కేవలం ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా చాటింగ్ చేయడం, ఫోటోలు, జోకులు షేర్ చేసుకోవడం వరకే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఎన్నో మంచి పనులు చేయవచ్చని, గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడిపించవచ్చని నిరూపించారు. అది ఎలా అని తెలుసుకోవాలంటే నమ్మ కోవై అనే వాట్సాప్ గ్రూప్ గురించి తెలుసుకోవాల్సింది. కోయంబత్తూరులో రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి తన పక్క నుంచే ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న ఓ బస్సును గమనించి వెంటనే బస్సు నెంబర్ తో సహా ఫోటో తీసి నమ్మ కోవై వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన ఒక గంటలోనే ట్రాఫిక్ పోలీసులు ఆ బస్సును ట్రేస్ చేసి డ్రైవర్ ని పట్టుకుని తగిన చర్యలు తీసుకున్నారు. జరిమానా విధించారు. ఆ జరిమానా విధించిన బిల్లును అదే గ్రూప్ లో తిరిగి పోస్ట్ చేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తమిళనాడు కోయంబత్తూరులో స్థానికంగా ఉన్న సాధారణ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైంది ఈ నమ్మ కోవై వాట్సాప్ గ్రూప్. కిషోర్ అనే వ్యక్తి దీన్ని మొదలు పెట్టాడు. అతను మై సిటీ క్లీన్ సిటీ అనే ఎన్జిఓలో మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్నాడు. నమ్మ కోవై అంటే మా కోయంబత్తూరు అని అర్థం. ఈ గ్రూప్ లో 197 మంది మెంబర్లు ఉన్నారు. వీళ్లలో జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, ఎస్పీ, డిఎస్పీ, ట్రాఫిక్ అధికారులు, నగరంలోని ప్రముఖులు, ఇలా ఎందరో సభ్యులు ఉన్నారు. ఈ గ్రూప్ లో ప్రభుత్వ పథకాల గురించి చర్చలు, నగరంలో ఏర్పడే సమస్యల ప్రస్తావన మాత్రమే ఉంటుంది. సమస్యలను గ్రూప్ ద్వారా తెలుసుకున్న సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. కేవలం ఫన్ కే కాకుండా ఇలా ప్రజా ప్రయోజనాల కోసం కూడా వాట్సాప్ గ్రూప్ ను ఉపయోగిస్తున్న వారి ఆలోచన నిజంగా మెచ్చుకోదగ్గదే. ప్రజలను, ప్రభుత్వ అధికారులను అందరినీ ఒకే గ్రూప్ గా చేసి నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలా చేస్తున్న ఈ సరికొత్త ఆలోచన దేశమంతా విస్తరిస్తే చాలా బాగుంటుంది కదా. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.